श्री गुरुदत्ता जय गुरुदत्ता अंदर की नमस्ते वेलकम टू अवर चैनल मीरंता क्षेमंगा उंडाली अनि आशिस्तू इवाळी वीडियोलो अयिते अद्भुतमैन समाचारम इव्वबोतुन्नानु। सो इक्कड मीकू वीडियो प्रातिपदिकगा अंटे वेनकाल विजुअल अंटू एदो ओकटि उंडाली काबट्टी दत्तात्रेयुल वारिकी पेसरपप्पुतो चेसेटुवंटि नैवेद्यालु चाला इष्टं अनि चेप्तारु। सो नेनु एक्कुवगा चेस्तू उंटानु चक्केर पोंगली अटुवंटिवन्नी कूडा। सो ईसारी प्रत्येकंगा చంద్రకాంతలో అని చెప్పేసి స్పెషల్ గా ఒక స్వీట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను, మెజర్మెంట్స్ తో సహా ప్రతిదీ అర్థం అయిపోతుందండి। మనకి ఇప్పుడు వంటల మీద అంత ప్రత్యేకంగా నోట్ తో వివరించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ అవగాహన ఉంది। సో అందుకే మీరు చూస్తూ ఒక భక్తురాలు దత్తుడి గురించి చెప్పేటువంటి అనుభూతులు, దీంతో పాటుగా నిజంగానే పూజలు చేస్తే మన సంకల్పాలు నెరవేర్తాయా, కోర్కెలు అనేవి తీరతాయా వంటి విశేషాలను తెలియజేస్తూ చాలా మంది ఎన్నో సంవత్సరాలు నాకు తెలిసి రెండేళ్లకు పైగా అడుగుతూ ఉన్నారండి, మనకి జాబ్ రావాలంటే ఎలాంటి రెమెడీ పాటించాలక్క అని చెప్పేసి। రెమెడీ అని నేను చెప్పను, కానీ చెప్పాను కదా ఒక దత్త భక్తురాలు దత్తాత్రేయుల వారి గురించి, వారితో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని గురించి మీతో పంచుకుంటోంది అని చెప్పి మీరు వినాలి। అలాగే ఇది ఎంతమందికి రిలేట్ అయిందనేది కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే నాతో షేర్ చేసుకోండి। కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి। ఈ స్వీట్ పేరు చంద్రకాంతలు అంటారండి, పెసరపప్పుతో చేస్తారు। సో కాస్త గమనిస్తూ చూస్తూ ఉండండి, చాలా ఈజీ ప్రాసెస్, చాలా చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుందన్నమాట, పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి। సరే, ఎంతోమంది ఎన్నో రోజులుగా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, దత్తాత్రేయుల వారిని సులభంగా చేసుకునేటువంటి పూజా విధానం చెప్పండి అక్క, ఇలా చాలా రకాలుగా అడుగుతారు। మన ఛానల్లో నేను మొదలుపెట్టినన్ని, నేనిచ్చినన్ని దత్తాత్రేయుల వారికి సంబంధించినటువంటి పూజా విధానాలు యూట్యూబ్లో ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటి మన కంటెంట్ని చూసే వస్తున్నాయి అన్నట్టుగా నేను చెప్పగలనమాట। అంతగా దత్తాత్రేయుల వారికి సంబంధించి ప్రతి సమాచారంతో పూజా విధానాలతో నేను వీడియోస్ పెట్టడం జరిగింది। ఇప్పుడు స్వామివారి నామం ఎప్పుడో దత్తాత్రేయుల వారి గురించి మనందరికీ తెలిసినా కూడా ఇప్పుడు స్వామివారి నామం అయితే విశ్వవ్యాప్తమవుతోంది, ప్రతి ఒక్కరూ స్వామివారి మహిమల్ని తెలుసుకుంటున్నారు, గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు। మన ఛానల్లో కూడా గురుచరిత్ర పారాయణ కావచ్చు, అనఘా దత్తల ఇద్దరిని అనఘామ్మతో కలిపి స్వామివారి ఆరాధనకు సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి వీడియోలు కావచ్చు, రెమెడీలు కావచ్చు, అనఘాష్టమి వ్రతమైన గురుచరిత్ర పారాయణం ఎంత సులభంగా ఎన్ని విధానాలుగా చేసుకోవచ్చు, స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆరాధనలు కావచ్చు, క్షేత్ర పర్యటనలు కావచ్చు, ఎన్నో నేను అందించడం జరిగిందండి। ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమయంలో వీడియో అందించడానికి కారణమైతే ముందు మనకి ఇంకా కార్తీక మాసం వస్తోంది, ఎవరైనా ఆధ్యాత్మికంగా గడపాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఒక పూజల్లోకి, ఒక వ్రతాల్లోకి, ఒక ఆధ్యాత్మికతలోకి నిరంతరం మనం దైవంతో గడుపుతున్నాము అనేటువంటి భావన మన మనసులో ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడూ కూడా ఒక పువ్వు పెట్టడానికి, లేదా దీపం ఎలా పెట్టాలి, ఒత్తు ఎలా వెయ్యాలి, ఇంట్లో ఇది శుభ్రం చేశామా, ఈ చీర కట్టుకున్నామా, ఇలా తయారై కూర్చున్నామా, అంతవరకు మాత్రమే పరిమితం చేసేస్తూ ఈరోజు పండగ వచ్చింది కదా కావాల్సినటువంటి రిచువల్స్ అన్నీ చేసేసామా అన్న వరకు మాత్రమే కాదండి, మనం ఆధ్యాత్మికంగా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రకంగా ఆరాధనలు మనం చేర్చుకుంటూ భగవత్ ఆరాధనలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామంటే ఆధ్యాత్మికతలో కూడా ఒక్కొక్క మెట్టు ఎదగాలి అనుకోవాలి। అది ఎలా అంటే ఎప్పుడూ కూడా భౌతికంగా ఉండేటువంటి అంశాల దగ్గరే ఆగిపోకుండా మానసికంగా దైవానికి దగ్గర అవ్వాలి। ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, భగవంతుడు మనకి కొంత ఆయుష్ మాత్రమే ఇస్తాడు, కానీ మన ఆత్మ అనేది శాశ్వతమట। మనం దాన్ని ఎలా మలుచుకుంటే అలా మనం ఎవరినైతే ఆరాధన చేస్తామో మనస్ఫూర్తిగా, కొంతమంది దైవాలకు బాగా కనెక్ట్ అవుతారు, ఎవరు ఏ దైవానికి కనెక్ట్ అవుతారు అనేది చెప్పలేం। నా వరకు తీసుకుంటే మన ఛానల్ని కొన్నేళ్ల నుంచి ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్కి బాగా తెలుసు, అనఘాదత్త ఆరాధన అనేది నేను ఎక్కువగా చూపిస్తూ ఉంటాను, చెప్పేటువంటి ప్రతి పూజలో కూడా నా మనసులో అయితే మాత్రము నేను ఎక్కువగా అనఘా దత్తల్ని ఏ రూపం నాకు ఎదురుంగా ఉన్నా కూడా వాళ్ళనే మనసులో పెట్టుకుంటాను. బయట మాత్రం ప్రతి వ్రతాన్ని మన సంప్రదాయంలో ఏ పూజలైతే చెప్పారో ఏ పర్వదినాలైతే వస్తాయో వాటికి సంబంధించిన విశేషాలు ఫాలో అవుతాను అని చెప్పేసి చాలా మందికి చెప్పడం జరిగిందండి. అలా మనం భౌతికంగా ఉండే విషయాల దగ్గరే ఆగిపోకుండా, అంటే ఈ రోజు లేచామా, ఇల్లు క్లీన్ చేసామా, ఆ పువ్వులు తెచ్చామా, ఈ చీర చెప్పారు, ఈ పటం చెప్పారు, ఈ విగ్రహం చెప్పారు అని ఆగిపోకుండా ఆ పర్వదినం వచ్చినప్పుడు, ఆ మాసం వచ్చినప్పుడు, లేదా మన మనసుకు నచ్చినటువంటి దైవాన్ని ఆధ్యాత్మికంగా మన మనస్సుతో వాళ్లతో బంధాన్ని ఏర్పరచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలన్నమాట. అటువంటి కొన్ని అనుభూతుల్ని, అంటే దత్తాత్రేయుల వారి ఆరాధన నేను ఎప్పటి నుంచి మొదలుపెట్టాను, ఎలా నా జీవితంలో ఆధ్యాత్మికంగా చాలా మార్పులనే వచ్చాయి అనేవి కొన్ని మాత్రం చెప్తాను. ఎందుకంటే స్వామివారి గురించి విశేషాలు చెప్తూ పోతే ఈ 10-11 నిమిషాల వీడియో సరిపోదండి. సో ఇక్కడ మీకేంటంటే, నేను గురువారం శుక్రవారం గురువుగారు ఎలా అయితే నాకు ఉపదేశం చేశారో ఆ విధంగా ఆరాధన చేసుకోవడం నాకు అలవాటు ఇప్పుడు 10 ఏళ్లుగా అనమాట. సో ఆరాధన చేసుకుంటూ ఒక పక్కనే తులసమ్మ పక్కన గోపద్మ వ్రతాన్ని కొనసాగిస్తూ, సో అంటే ఇప్పుడు పర్వదినాలు అవి లేవు కాబట్టి నేను చేస్తున్నటువంటి విధానాల్ని చూపిస్తూ దత్తాత్రేయుల వారితో అంటే ఎలా కనెక్ట్ అయ్యాను అనేటువంటి ఒక భక్తురాలి భావాలు తెలుసుకుంటున్నాం అనుకోండి, ఆ విశేషాలు చెప్తున్నాను. అలాగే చాలామంది ఉద్యోగం కోసం అడుగుతూ ఉన్నారు కదా, దానికి సంబంధించినటువంటి రెమెడీ కూడా చెప్పబోతున్నానండి. ముందుగా అయితే ఏదైనా మన నమ్మకం అండి. మనం నమ్మకం, భక్తి, శ్రద్ధ, విశ్వాసం, అది ఏ దైవం పైన, ఏ పూజ అయినా, ఏ వ్రతం అయినా మనం నమ్మి చెయ్యాలి. దత్తాత్రేయుల వారి దగ్గర అయితే, అంటే గురువు దగ్గర అయితే విశ్వాసం, నమ్మకం లేకపోతే మనం ఎన్ని చేసినా, అంటారు కదా, మనము తలకిందులుగా తపస్సు చేసినా కూడా భగవంతుడు పలకడండి. పూర్తిగా విశ్వాసం పెట్టేయాలి. గురుచరిత్ర కూడా అదే చెప్తుందనమాట. మీలో ఎవరైనా గురుచరిత్ర చదివి ఉంటే, ఇప్పటి వరకు చదవకపోతే కార్తీక మాసం అయినా టార్గెట్గా పెట్టుకోండి. ఒక 41 రోజుల పాటు ప్రతిరోజు ఒక అధ్యాయం చదవాలని. మన జీవితాన్ని మలుపు తిప్పేటువంటిదే గురుచరిత్ర పారాయణ. అది చదివిన తర్వాత మన మనసులో, మన జీవితంలో, మన నడవడికలో, మన ప్రవర్తనలో చాలా వరకు మార్పులు వచ్చేస్తాయండి. అంత బాగుంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. గురువులకు సంబంధించినటువంటి ఏ విషయమైనా, ఏ పారాయణలైనా కూడా మన జీవితానికి ఎప్పుడూ కూడా ఏదో ఒక తెలియనటువంటి కొత్త అనుభూతినిస్తుంది, కొత్త మార్గంలో మనల్ని నడిపిస్తుందనమాట. ఇప్పటి వరకు మీరు ఎవరైనా చదవకపోతే నియమాలు, ఉపవాసాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఒకసారి గురుచరిత్ర పారాయణ చదువుదాము అనుకుని ముందుకు రండి. వచ్చి రోజుకు ఒక అధ్యాయం అనేది కార్తీక మాసంలో పెట్టుకోండి. అప్పుడు ఈ వీడియో మళ్ళీ మీరు చూస్తే ఒక భక్తురాలి అనుభూతి ఇలా ఉంటుందా అని నా ద్వారా తెలుస్తుంది. మీలో చాలామందికి అటువంటి అనుభవాలు ఉంటే కింద కామెంట్ పెడితే మన వాళ్ళు చాలామంది తెలుసుకోవడానికి తోడ్పడుతుందనమాట. నేనైతే 10 ఏళ్ల క్రితం దత్తాత్రేయుల వారి ఆరాధన అనమాట, ఎలాగో అంటే నేను వెళ్ళేటువంటి ఆఫీస్ ద్వారా కావచ్చు, వారు చెప్పేటువంటి మాటల ద్వారా కావచ్చు, గురుచరిత్ర అనేది చదువుతారు. సంకల్పాల కోసం మనం భక్తి అప్పుడే మొదలుపెట్టినప్పుడు ఎవరైనా కోరిక కోసమే పూజలు చేస్తారు. తర్వాత ఆధ్యాత్మికతలో ఆ తీయదనాన్ని అనుభవించిన తర్వాతే, లేదు కోరికల కోసం కాదు, దైవం కోసం, దైవ కృప కోసం, వాళ్లకు దగ్గర అవడం కోసం మనం పూజలు చేయాలి అనేటువంటి ఎక్స్పీరియన్స్ నెమ్మదిగా వస్తుందండి. ఏది స్టార్టింగ్లో అనేది రాదు. నా విషయం వరకు మాత్రమే మీకు ఇక్కడ చెప్తున్నాను. సో స్టార్టింగ్ పలానా చేస్తే పలానా కోరిక నెరవేరుతుందట, గురుచరిత్ర పారాయణ చాలా మంచిదట. అప్పటి వరకు దత్తాత్రేయులు ఎవరు అనేటువంటి విషయం కూడా నాకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు బాబాగారి దేవాలయాలకు వెళితే అక్కడ దత్తాత్రేయుల వారు ఉండేది, ఇక్కడ ఒక దేవుడు కూడా ఉన్నారు అని అనుకునేదాన్ని మాత్రమే. ఆ తర్వాత తెలిసింది దత్తాత్రేయుల వారు పరమాత్మ స్వరూపమని, పరబ్రహ్మ స్వరూపమని, స్వామివారే ఈ కలియుగానికి ప్రత్యక్షంగా కొలువై ఉన్నారు అని చెప్పేసి. ఈ కలియుగం మాత్రమే కాదండి, తర్వాత ఎన్ని యుగాలు వచ్చినా కూడా మనం పిలిస్తే పలికేటువంటి దైవం, మన వెన్నంటి ఉండేటువంటి దైవం, కర్మని తొలగించగలిగేటువంటి ఒకే ఒక్క దైవం దత్తాత్రేయుల వారు. అసలు దత్తతత్వాన్ని, దత్తస్వరూపాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు అని చెప్పి దత్త ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అది రాను రాను ఎక్కువగా మనం ఆరాధనలో నిమగ్నమైనప్పుడు ఎక్స్పీరియన్స్ల ద్వారా, అనుభవాల ద్వారా అర్థమవుతుంది. సో అలా నేను మొట్టమొదట చాలా నిష్ఠాగరిష్టాలతో, ఎంత అంటే భూసైనం, బ్రహ్మచర్యం, ఉపవాసంతో ఫస్ట్ గురుచరిత్ర పారాయణ ఒక 1 వారం రోజుల పాటు చేశానండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఎంత ఆనందంతో నా మనసు పొంగిపోయిందంటే, దత్తా నేను మళ్ళీ నిన్ను ఆరాధన చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఒకసారి మొదలు పెట్టాను అంటే మళ్ళీ గణపతి నవరాత్రులు వస్తే చేసేసేదాన్ని, దసరా నవరాత్రులు వస్తే చేసేస్తూ ఉండేదాన్ని, కార్తీక మాసం వస్తే ఖచ్చితంగా ఒక వారం రోజులు దత్తపారాయణ పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఎక్కడైనా క్షేత్రానికి వెళ్తాను అంటే దత్తాత్రేయ నువ్వే నాకు అండగా ఉండాలి స్వామి అని చెప్పేసి గురుచరిత్ర పారాయణ పెట్టేసుకుంటూ ఉండేదాన్ని. అలా ఇప్పటికీ 10 ఏళ్లుగా కొనసాగిస్తున్నాను. అయితే విపరీతమైనటువంటి పరీక్షలు పెట్టేస్తారండి స్వామివారు. అసలు ఎలా పెడతారు అంటే ఓన్లీ దత్త ఆరాధన చేసేంతసేపు కూడా నేను ఒకటి అనుకున్నాను అంటే ఈ వారం చేద్దాం అనుకుంటే నెక్స్ట్ వారంకి పోస్ట్ పోన్ అయ్యేలాగా పరిస్థితులు మారిపోతాయి. పారాయణ చేస్తున్న రోజుల్లో కూడా మనం ఏడిచి రోధించేంత సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి. అసలు ఒక్కో రోజు పారాయణ చెయ్యలేమేమో అనేంత ఆరోగ్య పరిస్థితులు సృష్టిస్తారు. అప్పటికప్పుడే తెలియనటువంటి లీలల్ని తీసుకొస్తారు. ఇది గురువులు ముందుగానే మనకు చెప్తారు. ఎవరి ద్వారా అయినా పెద్దవాళ్ల ద్వారా ఈ విధానం తెలుసుకుంటే అది ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. ఈ పాటికే మీలో చాలామందికి 18 రోజుల అనఘా పూజలో కూడా ఎదురయ్యే ఉంటుంది మన కర్మను తొలగించుకోవడం అంత ఈజీ కాదు అని. అక్కడ చాలా సులభంగా నేను చెప్పాను. రోజు అమ్మకు పసుపు కొమ్ములు సమర్పించి జస్ట్ అష్టోత్తరం చదువుతాం, ఒక నామస్మరణే చేస్తాం. దానికే మనకి ఎన్ని పరీక్షలు ఎదురవుతాయి అనేది మీలో చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. గురుచరిత్ర పారాయణ ద్వారా కూడా మన కర్మలు అనేవి అంత సులభం కాదండి. ఎన్నో చేసేసి ఉంటాం. వాటిని ఒక పూజ, ఒక పువ్వు, ఒక రోజుతో తొలగించేసుకోవాలంటే అంత సులభంగా భగవంతుడు ప్రసన్నమవుతాడా అని అనిపిస్తుంది. అలాంటి పరీక్షలు చాలా ఎదుర్కొన్న తర్వాత మా గురువుగారికే చెప్పాను, అమ్మో నాకు చెయ్యాలి అని అనిపిస్తోంది కానీ భయం వేస్తోంది, మొదలు పెట్టాలంటే భయంగా అనిపిస్తోంది గురువుగారు అనేంతగా. ఏంటంటే అంత పట్టుండదు కదండి, మనం ఏదో మొదలు పెడతాం, చేస్తాము, మన కోరిక నెరవేరదేమో, ఎందుకు ఇట్లా మధ్యలోనే అడ్డంకులు వస్తున్నాయి, ఇంతవరకే ఉంటాను తప్ప అది చెయ్యంగా సాధన అనేది ఆధ్యాత్మికత కాస్త వంటపడుతుంది. బాగా వంటపడుతుందని చెప్పను కానీ మనం తెలుసుకోగలుగుతాం మంచేది చెడేది. కోరికల కోసం చెయ్యకూడదు, భగవంతుడి కోసం చెయ్యాలి, లేకపోతే ఒక ఆధ్యాత్మికతను వంట పట్టించుకోవడానికి ఈ ఆత్మ కోసం చెయ్యాలి. ఇటువంటివి కొన్ని చెయ్యంగా కొన్ని విషయాలు రాను అర్థమవుతాయండి. సో నేను గురువుగారికి చెప్పినప్పుడు, అమ్మా నువ్వు దత్తాత్రేయుల వారు కాదు అనఘా సమేతంగా ఆరాధన చేయడం మొదలుపెట్టు అని చెప్పారండి. భలే అనిపించింది నాకు. అనఘా సమేతంగా అప్పుడే నాకు అనఘా అమ్మ అంటే దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఎలాగో అమ్మ లక్ష్మి కాళీ సరస్వతి ఈ ముగ్గురి స్వరూపమే అనఘా అమ్మగా వేదాలకు స్వరూపంగా తల్లి వచ్చింది అని చెప్పేసి విన్నానన్నమాట. అమ్మను ఫస్ట్ ప్రార్థించమ్మా, అమ్మ ద్వారా నువ్వు ఇంకా స్వామికి తప్పకుండా దగ్గరైపోతావు అన్నారు. ఎప్పుడైతే ఒక 6 ఏళ్ల క్రితమో 7 ఏళ్ల క్రితమో అమ్మ సహితంగా అనఘాష్టమి వ్రతాన్ని మొదలు పెట్టడం, అమ్మతో సహా గురువుగారిచ్చినటువంటి నామస్మరణ గురువారం సాయంత్రం చేసుకోమని చెప్పారు. శుక్రవారం పొద్దున్న సాయంత్రం ఒక మంత్రం ఇచ్చి ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండు అన్నారు. లేదు అంటారా, ఎవరైనా చేసుకోగలిగేలా అయితే అనఘాదత్త అనుకోవచ్చు, లేదా జయగురుదత్త శ్రీగురుదత్త అనుకోవచ్చు. ఇలా నిత్య నామస్మరణ చేసుకుంటూ గురువుగారు నాకు చెప్పారనమాట, నువ్వు అనఘా అమ్మ సహితంగా కొలుస్తున్న ఈ క్షణాన 16 గురువారాల పాటు ఏక సప్తాహం చెయ్యు అన్నారు. అంటే ప్రతి గురువారము కూడా 16 వారాలు మొక్కుకొని ఉదయం నుంచి సాయంత్రం లోపలే గురుచరిత్ర పారాయణ బుక్కు కంప్లీట్ చేయాలి, ఇలా 16 గురువారాలు చెయ్యన్నారు. మీరు చెప్తే నమ్మరు, నేను అనఘా అమ్మ సహితంగా మొదలుపెట్టినప్పుడు 16 గురువారాలు ఎలా చేశానో కూడా నాకే తెలియదు. ఒక్క వారం కూడా ఆటంకం రాలేదండి, ఎక్కడ పొలిమేర కూడా దాటలేదు. ఆ వ్రతం ఎప్పుడైతే అనుకున్నానో అనుకున్న మరుక్షణం నేను ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసాను. తెలుసా మీకు, ఉద్యోగం నుంచి నేను ఈ వ్రతాన్ని మొదలుపెట్టిన మొదటి వారం, 2వ వారంకి నాకు ఉద్యోగమే లేదు అసలు. కానీ నేను ఎలాంటి ధైర్యాన్ని కోల్పోలేదు. గురువుగారు నాకు ఒకటే మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకు, ఏం జరిగినా కూడా దత్తార్పణం అనటం అలవాటు చేసుకోమ్మా అన్నారు. అలా ఒక 6 నెలలు 1 ఇయర్ గ్యాప్ తీసుకున్న తర్వాత మన ఛానల్ని పెట్టడం జరిగింది. మన ఛానల్ ద్వారా అనేక పూజలు, వ్రతాలు, నోముల్ని ఆధ్యాత్మికంగా చాలా విషయాలు, అంటే ఇవి పలానా పూజ తెలుసు, పలానా విధానం తెలుసు అని అనుకున్నా కూడా ఎప్పుడైతే నాకు జాబ్ లేదో ఒక ఏడాదంతా ప్రతి పర్వదినాన్ని చేసుకోగలిగాను. ఆ ప్రతి పర్వదినాన్ని మీకు వీడియో రూపంలో అందించగలిగాను. అంటే భగవంతుడు ఈ విధంగా నన్ను ఇలా కనెక్ట్ చేశాడేమో. భక్తిపరంగా నేను అనుభూతిని పొందడమే కాదు, ఆ అనుభూతి అందరికీ తెలియాలి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉండాలి అనేంతగా కనెక్ట్ చేశాడేమో దత్తుడు అని ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకోమని చెప్పారు. అదే నేను ఇప్పుడు నా జీవితానికి అన్వయించుకుంటూ ఉంటాను. ఒక కష్టం వచ్చినా దత్తా నాకు ఈ కష్టం వచ్చింది, దత్తార్పణం ఇది నీకే అర్పిస్తున్నాను అంటే ఇప్పుడు నాకు వచ్చిన కష్టం నీదే. దత్తా ఈరోజు నాకు ఇంత ఆనందంగా ఉంది, ఇంత సంతోషంగా ఉంది. సపోజ్ మొన్న ఒక వీడియో పెట్టినప్పుడు మీరందరూ పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు. ఆ విషయాన్ని దత్తాత్రేయుల వారితో నేను ఎంత బాగా చెప్పుకున్నాను. దత్తా, నన్ను ఇంతమంది నమ్ముతున్నారా, ఇంతమంది పాజిటివ్గా నన్ను రిసీవ్ చేసుకున్నారా, వాళ్ళ గుండెల్లో ఇంత చక్కని స్థానాన్ని ఇచ్చారా, దీనికి కారణం నువ్వే, సర్వం దత్తార్పణం అని చెప్పి ఆనందం కానివ్వండి దుఃఖం కానివ్వండి మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, ఇదిగో దత్తా నన్ను పలానా వాళ్ళు బాధ పెడుతున్నారు, నన్ను విమర్శిస్తున్నారు, ఇది మొత్తం నీకే అర్పిస్తున్నా అంటే నువ్వే బాధపడుతున్నావు, ఇప్పుడు ఏం చేసుకుంటావో నువ్వే చేసుకో అని అంటాను. అలా ప్రతిదీ కూడా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దైవానికి కనెక్ట్ అవుతారండి. ఇక్కడ నేను దత్తుడిగా నా మనసులో ఉన్న దైవాన్ని మాత్రమే మీతో ఒక భక్తురాలిగా పంచుకుంటున్నాను. మీరు అమ్మకి కనెక్ట్ అవ్వచ్చు, స్వామివారికి కనెక్ట్ అవ్వచ్చు, ఏ దైవానికైనా ఏ గురువుకైనా మనం నమ్మేవారికి కనెక్ట్ అవుతాం. వాళ్ళని మనస్ఫూర్తిగా విశ్వసించి నమ్మి వాళ్ళకు అర్పిస్తున్నాము అనే భావన మనలో ఉండాలండి. అలా ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు మనం దైవానికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నాము అని మన మనసే చెప్తుంది. ఒక్కోసారి కష్టం అనేది చాలా బాధగా ఉంటుందండి, మనం తట్టుకోలేనట్టుగా ఉంటుంది. కానీ నిజంగా చెప్తున్నా, నమ్మకంతో విశ్వాసంతో ఈ కష్టం నీకే వచ్చింది, నీకే అర్పిస్తున్నానమ్మా, నీకే అర్పిస్తున్నాను దత్తా అని చెప్పి వారి పాదాల దగ్గర పెట్టి ఆ బరువుని వాళ్ళ పాదాల దగ్గరే వదిలేయండి. ఒకరోజు 2 రోజులు మనకు అనుమానం సందేహాలు మనసులో ఉండొచ్చు, కానీ 3వ రోజు నుంచి నెమ్మదిగా దాని నుంచి బయటకు వస్తాం, సాంత్వన కలుగుతుంది. ఇది ఎందుకు జరిగింది, మన మంచికే జరిగింది అనేటువంటిది, అది ఎందుకు జరిగింది, దాని వెనుక కారణాలేంటి అనేది కూడా చాలా ప్రూఫ్స్తో సహా భగవంతుడు మనకు చూపిస్తాడు. ఎటొచ్చి మనకు నమ్మకం విశ్వాసం భక్తి శ్రద్ధ అనేది ఒకవైపు ఉండాలి. తిరిగి దాడి అనేది మనం చెయ్యకూడదు, విమర్శ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం లాంటివి కానీ ఇలాంటివి ఏవీ చేయకూడదు. ఆధ్యాత్మికతలో ఎప్పుడు కూడా కోర్కెలు నెరవేర్చుకోవాలి అని అనుకున్న మనం మానవ మాతృలం కాబట్టి ఆ మనసు లోపల ఉంటుంది, అది ఎప్పుడు కూడా మనల్ని తొలిచివేస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. కానీ కోర్కెలు నెరవేర్చుకోవాలన్నా మనం చేసేటువంటి పూజకు ఫలితం రావాలన్నా ఎదుటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టకూడదండి. ఆత్మస్థుతి, మనల్ని పొగుడుకోకూడదంట. ఇది గురుచరిత్ర పారాయణ చెప్తుంది ఎప్పుడు కూడా అనమాట. అలాగే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎలా పరిస్థితులు ఉన్నా కూడా వాటిని తట్టుకుంటూ వెళ్ళిపోతే కనుక తప్పకుండా దైవం కరుణిస్తుంది అని చెప్పి చెప్తారు. నేను ఇప్పటివరకు అదే నమ్ముతున్నాను, ప్రతి విషయంలో దత్తార్పణం అనుకుంటూనే ముందుకు వెళుతున్నాను. ఈ విధంగానే దత్తనామంతో ముందుకు సాగుతున్నా. నేనైతే దత్తాత్రేయుల వారిని నిరంతరం నా మనస్సులోనే, స్వామివారు ఉండే ఆ పాదుకలు నా మనసులో ఉంటాయి. మా గురువుగారు దత్తైక్యం అయిపోయిన ఆయన చేతులతో ఇచ్చినటువంటి ఆ దత్త పాదుకలు నా దగ్గరే ఉండే స్వామివారు నాతో పూజలు అందుకుంటున్నారేమో అని నాకు ఎప్పుడూ భావన అనమాట. నేనైతే గురువారం సాయంత్రం, శుక్రవారం పొద్దున్న సాయంత్రం నాకు ఇచ్చినటువంటి నామస్మరణ నేను జపంలాగా చేసుకుంటూ ఉంటానండి. అలాగే దత్తాత్రేయుల వారిని తులసి దళాలతో, సీజనల్ ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి పెట్టడం, లేదు అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి గోసేవ, శునకాలకు సంబంధించి ఫుడ్ పెట్టడం లాంటివి. అలాగే ఏవైతే నియమాలు చెప్పబడ్డాయో వాటిని సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు నేను ఏ ఒక్కరోజు కూడా విమర్శ చేయకుండా, ఆత్మస్థుతి లేకుండా, పరనింద లేకుండా అయితే నేను నిజంగా చెప్తున్నాను, ఇన్నేళ్ల దత్త ఆరాధనలో ఏ ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను. అలా ఒక్కరోజైనా, ఈ ఊపిరి ఆగే లోపల ఒక్కరోజైనా ఉండేలా ఇవ్వు, నా భావాల్ని నియంత్రించుకునే శక్తిని నాకు ప్రసాదించు అని నిరంతరం దత్తుడిని నేను కోరుకుంటూ ఉంటానన్నమాట. మీతో ఫ్రాంక్గా చెప్తున్నానండి, అది మన జీవన శైలిలో ఎంత తప్పించుకుందామన్నా అవ్వట్లేదేమో, ఎందుకు ఈరోజు కూడా అయిపోయిందని రాత్రి పడుకునే ముందర మళ్ళీ దత్తార్పణం అనుకుంటూ పడుకుంటానన్నమాట. అయితే మీలో ఎవరికైనా ఉద్యోగపరంగా స్వామివారి ఆరాధన ఎలా చేసుకోవాలి, ఇలాంటి సందేహాలు కోర్కెలు ఏవి ఉన్నా కూడా అండి, ఒక్కటే విషయం చెప్తాను. దత్తాత్రేయుల వారిని గురువారం పూట ఆరాధన చేయడం అలవాటు చేసుకోండి. అష్టోత్తర శతనామాలతో, షోడశోపచారాలతో, లేదు అంటే పంచోపచారాలతో అయినా స్వామివారికి ఒక పటం ఉంటే దత్తాత్రేయుల వారిది లేదా అనఘామ్మ సమేతంగా పెట్టుకొని ప్రతి గురువారం కూడా, ముఖ్యంగా ఎవరికైనా ఒక పెద్ద సంకల్పం ఉంటే 16 వారాల పాటు కంటిన్యూస్గా షోడశోపచార అష్టోత్తర శతనామాలతో కానీ ఇంకా మీరు చెయ్యగలము అని అనుకుంటే, అంత ఈజీ కాదు అనే నేను చెప్తాను, చెయ్యగలము అనే ఏమంటారు సంకల్పం, గట్టి దీక్ష మీ మనసులో ఉంటే 16 గురువారాల పాటు గురుచరిత్ర పారాయణ ఏక సప్తాహం కింద పెట్టుకోండి. ఆ ఒక్కరోజు నియమాలు పాటిస్తే చాలు. దీని గురించి డీటెయిల్డ్గా కావాలంటే అడగండి, నేను సెపరేట్ వీడియో పెడతాను. ఒక్క దాంట్లో ఇన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. నాకు ఒక ప్రవాహంలో వస్తాయి అన్నమాట స్వామివారి గురించి మాటలు. ఎవరైనా సింపుల్గా చేసుకోవాలి ఇప్పుడు జీవన శైలికి తగ్గట్టుగా అనుకుంటే ఒక 16 గురువారాలు మొక్కుకోండి. అయిన తర్వాత పౌర్ణమికి పిఠాపురం కానీ గాణుగాపురం కానీ వెళ్ళి ఒకరోజు నిద్ర చేయండి. అక్కడ చేసి పల్లకి సేవలో కానీ అక్కడ సప్తాహ పారాయణ కానీ చేసి రండి. ఇలా చేస్తే ఎలాంటి కోరికైనా, ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, ప్రమోషన్సా, పిల్లల ఆరోగ్య సమస్యలా అని కాదు, ఎలాంటి సమస్యనైనా దత్తాత్రేయుల వారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. పౌర్ణమి తిథి అనేది స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైందనమాట. లేదా ఒక 16 పౌర్ణమిలు మొక్కుకొని ఏదైనా పీఠానికి, దత్త పీఠాలకు వెళ్ళి అక్కడ సేవ చేసి కానీ ఒక రాత్రి నిద్ర చేసి కానీ దత్తాత్రేయుల వారి నామస్మరణలో గడిపి స్వామి దర్శనం చేసుకుని వచ్చినా కూడా మన సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయండి. స్వామి గురించి చెప్పడానికి చెప్తున్నాను కదా, చాలా 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 విషయాలుంటాయి. మీకు ఇంకా ఏమన్నా సందేహాలుంటే తప్పకుండా కింద పెడుతూ ఉండండి. నేను చేసుకునేటువంటి ఆరాధనల ద్వారా వచ్చేవన్నీ పవిత్రమైనటువంటి మాసాలు కాబట్టి దైవనామస్మరణలో మానసికంగా దైవానికి ఎలా దగ్గరవ్వాలి, దత్తాత్రేయుల వారికి దగ్గర అయ్యేటువంటి విధానం తెలుసుకోవాలి ఇంకా డీప్గా అనుకున్న ఒక భక్తురాలుగా నా అనుభవాలు ఎప్పుడూ కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉంటానండి. ఇప్పటి వరకు అయితే మాత్రం నా ప్రయాణాన్ని మీతో పంచుకున్నాను. మీకు అనుభూతులున్నా నాతో చెప్పండి. నమస్తే. జై గురుదత్త.